స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు రెండో సిఐడి కస్టడీ ముగిసింది శని ఆదివారాల్లో ఆయన్ను సిఐడి డిఎస్పి ధనుంజయుడు సారథ్యంలోని దర్యాప్తు బృందం దాదాపు పన్నెండు గంటలు విచారించింది అయితే ఈ విచారణలో ఆయన ఆ కుంభకోణానికి సంబంధించిన సమాచారం ఏదీ చెప్పలేదని తెలుస్తోంది అధికారులు ఏ ప్రశ్నలు అడిగినా తెలీదు గుర్తులేదు మర్చిపోయా అంటూ టేప్ రికార్డర్ మాదిరి ఒకే సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరో పదకొండు రోజులు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అక్టోబర్ ఐదో తేదీ వరకు ఆయన జుడిషియల్ రిమాండ్ను కోర్టు పొడిగించింది మరోవైపు రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు తమతో దర్యాప్తునకు సరిగా సహకరించడం లేదని కాబట్టి ఆయన్ను కస్టడీ పొడగించాలని అలాగైతే ఆయన మళ్ళీ విచారించి ఆ కుంభకణుల్లోని వాస్తవాలు వెలికి తీస్తామని సిఐడి సైతం కోర్టును అభ్యర్థించింది ఇదిలా ఉండగా శని ఆదివారాల్లో ఆరేసి గంటల చొప్పున చంద్రబాబు నాయుడుని సిఐడి విచారించింది సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన్ను అక్కడే విచారించారు ఈ విచారణ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు అయితే రెండు రోజుల విచారణలో అధికారులు ఆయన నుంచి కుంభకోణానికి సంబంధించిన ఎలాంటి కీలక సమాచారాన్ని రాబట్టలేకపోయారు అధికారులు ఏ ప్రశ్న అడిగినా ఆయన రకరకాల హావభావాలు డొంకతిరుగులు సమాధానాలతో ఏదేదో చెప్పడమే తప్ప అసలు కుంభకోణంలో తన పాత్ర ఉందని లేదని చెప్పకుండా తప్పించుకున్నట్లు తెలుస్తోంది దాదాపు వంద ప్రశ్నలు అడిగిన అధికారులు అందులో తన పిఎస్ శ్రీనివాస్ ద్వారా కాంట్రాక్ట్ సంస్థల నుంచి తీసుకున్న నూట పద్దెనిమిది కోట్ల గురించి కూడా ప్రస్తావించారు ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వాటిని తొక్కేసి డిజైన్ టెక్ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఎలా విడుదల చేయించారని ప్రశ్నించారు లోకేష్కు ఆయన సన్నిహితుడు కిలారు రాజేష్కు మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల గురించి అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గంటా సుబ్బారావు సీమెన్స్ ఇండియా ఎండీ సుమన్ బోస్తో ఉన్న సంబంధాల మీద కూడా ప్రశ్నలు అడిగారు అయితే వీటిలో వేటికి చంద్రబాబు సరిగా సమాధానాలు ఇవ్వనట్లు తెలుస్తోంది ఇక కస్టడీ సమయం ముగియడంతో ఆయన్ను పర్చువల్ విధానంలో కోర్టులు హాజరుపరిచారు ఇదే తరుణంలో కస్టడీని పొడగించాలని సిఐడి అధికారులు పిటిషన్ వేశారు